Maa Nalsa Reddy gar, please come on to the dais. To there. Narsa Reddy gar. Narsa Reddy garu, please come on to the dais, please. Okay, so. Narsa Reddy gar, please. Producers Ram Sesnan gar, sir, please. Writer Chira Puri gar. అందరికీ నమస్కారం. ముందు నా గురువు లాంటి వారు ఆప్తులు నారమూర్తి గారు అనుకూల అతిథిగా రావడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా వెల్కమ్ చెప్తే అంత బిజీగా ఉన్నా కానీ వేరే పని ఆపుకొని ఈ ప్రెస్ మీట్ రావడం జరిగింది. అందుకే నారమూర్తి గారిని రెండు మాటలు చెప్పాలని కోరు. అయ్యా మిత్రులరా, ఆయన నేనే గురువు గారు దోస్త్ దోస్త్ దోస్తన్న. పాత్రికేయ మిత్రులందరికీ వందనాలండి. వేదికలు అరించిన పెద్దలు, నిర్మాతలు, సంగీత దర్శకుడు శ్రీలేఖమ్మ, ఆయన క్యారెక్టర్ యాక్టర్ కాదు, ఆయన ఆల్రౌండర్. ఆయన తెలుగు భాషే కాదు, భారతదేశంలో ఉన్న భాషలే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని భాషలను కూడా తెలుగులో మాట్లాడే ఏకైక నటుడు హరిసాబ్ అలీ మహమ్మడ్ అలీ దీవా గారు. తొలుకోడు కూసిందులో బాలచంద్ర గారితో విలన్గా ప్రత్యక్షమై ఈవేళ భారతదేశంలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో యాక్ట్ చేస్తున్న మంచి మిత్రులు, గొప్ప నటులు దీవా గారు. అయ్యా రైటర్ గారు నమస్కారం. ఇక పోసాని కృష్ణమూర్తి గారు, అమ్మ యాంకర్ అమ్మ నీ కూడా తల్లి. పోసాని కృష్ణమూర్తి గారు ఫైర్ ప్లాంట్, తను నమ్మింది, ధైర్యంగా చెప్పగలిగే, ముక్కు సుడిగా చెప్పగలిగే గొప్ప మనస్తత్వం ఉన్న గొప్ప సూపర్. ఏడుస్తే ఏడుస్తాడు, కోపం వస్తే కోపం పడతాడు, ఆవేశం వస్తే ఆవేశపడతాడు, కరిస్తే కరుస్తానంటాడు, హరిస్తే కరుస్తానంటాడు. పోసాని కృష్ణమూర్తి గారు గ్రేట్ రైటర్. ఈవేళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా దిగ్దర్శకులు ఉన్నారు, టాపర్స్, చాలామంది టాపర్స్ నమ్మని బ్రదర్స్ పోసాని కృష్ణమూర్తి గారు శిష్యులు. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ పోసాని కృష్ణమూర్తి గారు. ఏదో పోసాని కృష్ణమూర్తి గారు యాక్టర్ గానో ఏదో అరుస్తాడు కరుస్తాడు గానో మనం చూస్తున్నామే కానీ ఆయనలో ఉన్న పెన్ పవర్ కానీ ఆయన ఇష్టగా ఉన్న గొప్పతనం కానీ అంత గొప్పవాడు అవుతున్నట్టే ఎంతటి మహా మేధస్సు గారు, మహానుభావుడు ఆ పోసాని కృష్ణమూర్తి గారు. సెల్యూట్ ఈస్ క్యాపిటల్ ఆఫ్ ది రైట్ అండ్ ఎక్స్ప్రెస్ ఆఫ్ హిస్ యూస్ వాట్ నాట్ అండ్ హిస్ గట్స్ హిస్ గట్స్. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, ఇప్పుడే కాదు భారతదేశంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే అదుగో ఎన్నికల్లో నెగ్గిన వాడు ఒక అధికార పక్షం, అపోజిషన్ ఉన్న వాడు ఒక అపోజిషన్ పార్టీ. అటు అధికార పక్షం కాకుండా ఇటు అపోజిషన్ పార్టీ కాకుండా మధ్యలో ప్రజల కోసం పనిచేసే ప్రజాపక్షం గల వాడే కళాకారుడు. మనందరం ప్రజల పక్షం వాడు, మనకెవరు తక్కువగా ఎక్కువ కాదు, మనం ఏమి నమ్ముతామో చెప్తాం. అలాంటి చెప్పే దాంట్లో ముందంజలో ఉండే గొప్ప రైతులు దర్శకుడు పోసాని కృష్ణమూర్తి గారు. ఈరోజు ఆయన ముఖ్యమంత్రి గారు మీరు మాట ఇచ్చారు, మాట చాలా గొప్పది. రామాయణంలో రాములు వారు అరణ్యవాసుకు వెళ్ళినప్పుడు భరతుడు అన్నా రామచంద్ర ఈ సింహాసనం నీది, నేను రూల్ చేయలేను, నువ్వు రా దయంతో రూల్ చేయి అంటాడు భరతుడు. తమ్ముడా భరతుడా, నేను నా తండ్రికి మాట ఇచ్చా అరణ్యవాసం చేస్తానని, నిన్ను రాజులు చేశా దయంతో మీరు రూల్ చేయమంటారు, నో ఐ కాంట్ రూల్, కనీసం నీ పాదుకులి నేను రూల్ చేస్తుంటాడు ఇస్తాడు. అప్పుడు తీసుకెళ్తున్న భరతుడిని పిలిచి, తమ్ముడా భరతుడా నువ్వు నా పాదుకు తీసుకున్నావు, నువ్వు ఒక రూల్ చేసేది నువ్వు కాదు, నా పాదుకు నువ్వు సింహాసనం పెట్టి రూల్ చేస్తున్నావు అంటే దట్ ఈస్ ది రూలింగ్ ఆఫ్ రామ, దట్ యు ఆర్ షాడో ఆఫ్ రామ. కాబట్టి ఇవాళ రాముడిని అందరూ చెప్పుకుంటున్నారు, ఆడిన మాట తప్పకూడదు. ముఖ్యంగా పాలకుడు ఏ క్షత్రియుడు ఉన్నాడో ఏ రాజు ఉన్నాడో అతను ఆడిన మాట తప్పకూడదు, ప్రజలకిచ్చిన మాట తప్పకూడదు, అతనే గొప్పవాడు అన్నిటిని మించి
పాలకులకు ప్రజలంటే భయం భక్తి ఉండాలంటారు. ఆయన రెండు లేనాడు అనార్కిజం మనార్కిజం అవుతుందంటారు. కాబట్టి ప్రజలకి తన మాట తప్పదంటారు. సో అలాగా ఇవాళ పోసాని కృష్ణుడు గారు మనకున్న స్టేట్లో అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎనిబడి ఎల్స్ ఇది కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ప్రైమ్ ఆఫ్ ఇండియా ఎనిబడి ఎల్స్ మనకు పవర్ పెట్టిన స్టేట్ ఉంది. వాట్ ఎక్స్ప్రెస్ వాట్ ఇస్ రాంగ్ ఐ ఓనో ఏ వ్యక్తిని మన అసాసినేట్ చేసానికి మనకు లేదు. కానీ వాట్ ఎక్స్ప్రెస్ వాట్ యూ టువర్డ్స్ గవర్నమెంట్ అలాంటి ముఖ్యమంత్రి గారు ఏ ముఖ్యమంత్రి గారిని కావచ్చు మీరు మాటిచ్చారు తప్పకండి ప్రజలకి మీరు మాటిచ్చారు కాబట్టి తప్పితే మీకు మేము ఓటేయం తప్పన్నాడు మీకేమో ఓటేస్తాం అని గొప్ప సందేశంతో తీశారు పోసాని కృష్ణుడు గారి సినిమా. కాబట్టి ఈ సినిమా గొప్ప సక్సెస్ నేను కోరుకుంటున్నా. ఈ దశలో సెన్సార్ వారు కానీ ముఖ్యంగా అమరావతి నుంచి కానీ ఆ పెద్దలు కానీ ఎన్నికల కమిషనర్ కానీ వాళ్ళందరూ నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా కమిషనర్ సార్ మై హంబుల్ రిక్వెస్ట్ ఈ సినిమాలు ఇప్పుడు కదా ఎప్పుడు ఎప్పుడు వస్తున్నాయి. దిగ్దర్శకుడు మహానటుడు గొప్ప నేత ఎన్టీ రామారావు గారి మీద ఆయన సీఎం చేస్తుండగా హీరో కృష్ణ గారు మండలాధీశుడు గొప్ప సినిమా తీశాడు ఆయన. అప్పుడు చాలామంది రామారావు గారి ఫ్యాన్స్ కానీ నాయకులను వెళ్ళి అన్నా ఎన్టీఆర్ అన్నా మీ మెత్త దారుణంగా సినిమా తీశారంటే ఏమతి తీసుకొని ఉండి ప్రసార్ మనం మెచ్చుకున్న జనం చూస్తారు తిట్టిన జనం చూస్తారు వాడు రైట్ ఉంది ఏం కారణం అన్నాడు. దట్ ఈస్ ఎన్టీఆర్ దట్ ఈస్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అలాగే 1962లో భారతదేశానికి చైనాకి వచ్చినప్పుడు చైనా మనం ఆక్యుపై చేస్తున్నప్పుడు శివచ్చ నుంచి అనేక భూభాగం అంతా ఆక్యుపై చేస్తున్నప్పుడు మొత్తం కన్యాకుమారి కాశ్మీరం వరకు బహుత్వం నుండి కాశ్మీరం మొత్తం 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 బాంబే వరకు దేశం అంతా జవహర్లాల్ నెహ్రూ పెడుతున్నారు. ఏంటి జవహర్లాల్ నెహ్రూ విదేశాంగ విధానం ఏంటి జవహర్లాల్ నెహ్రూ అధీన విధానం ఏంటి జవహర్లాల్ నెహ్రూ హిందీ తిని బాయ్ బాయ్ ఏమిటి మొత్తం ఆక్యుపై చేస్తున్నారు ఇలాగే మన దేశం అని మొత్తం విమర్శిస్తుంటే ఆనాడు ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ జవహర్లాల్ నెహ్రూ గారిని విమర్శిస్తూ కార్టూన్ వేస్తే అది భరించలేక నెహ్రూ గారి అంచర్లు ఏమండి నెహ్రూ సాబ్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఆర్కే లక్ష్మణ్ ఇంత దారుణంగా కార్టూన్ వేస్తున్నాడు దాన్ని మనం ఖండించాలి అసలు రియాక్షన్ ఇస్తారంటే సారీ ఆయన రైట్ ఉంది ఆయన గొప్ప రచయిత ఆయన గొప్ప కళాకారుడు ఆయన ప్రజల వాయిస్ని చెప్తున్నాడు చెప్పనివ్వండి లెట్ హిమ్ సే అన్నాడు దట్ ఈస్ జవహర్లాల్ నెహ్రూ. కాబట్టి మిత్రులారా ఓ ముఖ్యమంత్రులారా ఓ ప్రధానమంత్రులారా మేము కళాకారులు ఎవరి పక్షం కాదు ప్రజల పక్షం. అవర్ వాయిస్ ఇస్ పీపుల్స్ వాయిస్ అవర్ వాయిస్ ఇస్ పీపుల్స్ వాయిస్. కాబట్టి పోసాని కృష్ణుడు గారు ఏ పీపుల్స్ వాయిస్ చెప్పాడో దాన్ని వెంటనే సెన్సార్ చేసి దయచేసి డిలీట్ చేయండి. దేర్ ఇస్ సెన్సార్ బోత్ సినిమా ఫిల్ నో కోర్ట్ నథింగ్ ఎల్స్ వి గాట్ దేర్ ఇస్ కోర్ట్ దట్ ఇస్ సెన్సార్ బోత్ మహా మేధావులు ఉత్తండ పండితులు నిష్ణాతులు అక్కడ సెన్సార్ బోర్డు సభ్యులు ఉన్నారు ఒక ఐఎస్ ఆఫీసులు అక్కడ ఆఫీసర్ గారు ఉన్నారు చెప్తాం డిసైడ్ కట్సెప్ట్ ఇస్తారు లేదా సెన్సార్ చేస్తారు. కాబట్టి అలా సెన్సార్ నేను విజ్ఞప్తి చేస్తున్నా గవర్నమెంట్ని ఎన్ని కమిషన్ రిక్వెస్ట్ చేస్తున్నా అయ్యా మీరు ఇంటర్ఫీర్ కాకండి మా బాబు రెస్పెక్ట్ అడ్డుకోకండి దేర్ ఇస్ సెన్సార్ దట్ ఈస్ ఫైనల్ కోర్ట్ దానికి ఇవ్వండి ఛాన్స్ అని విజ్ఞప్తి చేస్తూ మమ్మల్ని మీరు అమరావతి చూడు తెప్పించి ఓ సందేశం ఇవ్వండి అడగండి. మీరు నేను కళాకారులు మమ్మల్ని మమ్మల్ని ఉండనివ్వండి మేము ప్రజా కళాకారులని మమ్మల్ని ప్రజలతో ఉండనివ్వండి మేము ప్రజల వాయిస్ చెప్పేవాడిని మమ్మల్ని ప్రజల వాయిస్ చెప్పనివ్వండి ప్లీజ్ దట్ మై హంబుల్ రిక్వెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ పోసాని కృష్ణుడు గారు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. తాడితో సమానం ఎస్ వాటర్లకి ముందు తగించేవాడు కుక్కతో సమానం డబుల్ ఎస్ కులం పేరుతో రాజకీయాలు చేసేవాడు లోఫర్తో సమానం త్రిపుల్ ఎస్ వెన్ను పోటు పొడిచేవాడు ప్రాకుర్తో సమానం నాలుగు ఎస్లు నీతిగా ప్రజాసేవ చేసేవాడు దేవుడితో సమానం కోట అను కోట్ల ఎస్లు. నమస్తే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బ్రదర్ ధన్యవాదాలు. మైక్ చాలా వేడిగా ఉంది. పెద్దలు పోసాని కృష్ణమురళి గారు ఆలీ గారు
జీవా గారు, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీలేఖ గారు, ప్రొడ్యూసర్స్ మారెడ్డి నర్సారెడ్డి గారు, ఇది సిద్ధార్థ, అలాగే చల్ల శ్రీధర్ రెడ్డి. నన్ను ఈ కార్యక్రమాన్ని గెస్ట్గా పిలిచినందుకు థ్యాంక్స్ చెప్తూ, పోసాని కృష్ణమూర్తి గారు ఈ స్టోరీ చాలా రోజుల నుంచి, ఇలాంటి స్టోరీ కోసం చాలా రోజు నుంచి స్టడీ చేసి, ఇలాంటి స్టోరీ పబ్లిక్లోకి వస్తే ఓట్, ఇప్పుడు డెమోక్రటిక్ కంట్రీలో ఓట్ ఎంత విలువైంది, దీన్ని ఈ అత్యున్నతమైన ఈ ఓట్ని ఎట్లా యూజ్ చేసుకోవాలా, మందుకి మద్యానికి కులానికి లేకుండా దీన్ని ప్యాషన్తో ఈ మూవీ చేశారు. నా ఫ్రెండ్స్ ప్రొడ్యూసర్స్ చాలామంది చేసేటప్పుడు కూడా చెప్తూ ఉన్నారు, ఈ మూవీ డెఫినెట్గా ఆపరేషన్ దుర్యోధన కన్నా సూపర్ డూపర్ హిట్ అయింది, దాని అనుమానం లేదు. ఎందుకంటే ఇది మేమేదో మా స్నేహితులు డబ్బుల కోసమో లేకపోతే పేరు కోసమో, సొసైటీకి మనం ఈ సొసైటీ నుంచి వచ్చాం, దీనికి ఉపయోగపడేగా ఏదో మా వంతు సహాయంగా ఒక చిన్న ప్రయత్నం ఈ మూవీ నా స్నేహితులు చేసినందుకు ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కృష్ణమురళి గారు ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటూ, నా అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. జై హింద్. పాత్రిక మిత్రులకి, మీడియా వారికి నమస్కారం. వేదిక మీద ఉన్న పుష్ప కృష్ణమూర్తి గారికి, నిర్మాత రామ్ సత్యనారాయణ గారికి, ఇప్పుడే హాట్గా మాట్లాడిన అన్న నారాయణమూర్తి గారికి, అలాగే నిర్మాతలకి జీవాన్న గారికి, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీలేఖ గారికి, ఎవరైతే పోసాని కృష్ణమూర్తి గారికి సహకరించారో వాళ్ళకి కూడా అందరికి నమస్కారం. ముఖ్యమంత్రి గారు మీరు మాట ఇచ్చారు, ఇట్లాంటి టైటిల్స్లో తను అన్న పోసాని కృష్ణమూర్తి దిట్ట, ఎందుకంటే గతంలో తను మెంటల్ కృష్ణ అని ఒక సినిమా తీశారు, అందులో ఆయనే హీరో. మెంటల్ కృష్ణ ఏంటి అంటే ఏంటి అంటే అంటే విడిగా పిచ్చుందా అంటే సినిమా చూస్తే తెలుస్తుంది ఎందుకు మెంటల్ అండి. ఇప్పుడే బాబుమోహన్ గారు వచ్చారు అన్న, వెల్కమ్. అలాగే ఆపరేషన్ దుర్యోధన, సో ఆ సినిమాలో ఎంత అద్భుతమైన మెసేజ్. మళ్ళీ రాజుగారి చేపలు చెరువు, చాలామంది ఇండస్ట్రీలో ఇంతమంది ఆర్టిస్టులు పెట్టుకొని సినిమా చేయొచ్చా అనేది అప్పట్లో ఆశ్చర్యపోయారు. శ్రావణ మాసం దాంట్లో కీర్తిశేషులు హరికృష్ణ గారు, కృష్ణ గారు, అండ్ అలాగే ఇండియా అంటే ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు కమెడియన్స్ అందరూ తీసుకెళ్ళి ఆ సినిమాలో పెట్టి చాలా అద్భుతంగా సినిమా తీశారు. చాలా రోజులు మేమందరం రాజమండ్రి, ఇక్కడ హైదరాబాదు, నాగబాబు గారు కూడా దాంట్లో యాక్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇప్పుడు ఈ సినిమాలో ఈ మెసేజ్ ఏంటి, ఈ టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది, ఎందుకంటే గతంలో తను కాకాణి నుంచి ఆగస్టు 15వ తారీఖున ట్రైన్ ఎక్కా బస్ ఎక్కా బస్ ఎక్కాడు, మనకి స్వాతంత్రం వచ్చిన రోజు అది. ఆ రోజు ఎందుకు మరి ముహూర్తం పెట్టుకున్నాడో నాకు తెలియదు, కానీ గాంధీ గారి పేరు చెప్పుకొని ట్రైన్ బస్ ఎక్కేశాడు. ఎక్కడికి వెళ్తుంది బస్ అంటే చెన్నై వెళ్ళిపోతుంది అని చెప్పారంట. ఈ చెన్నై వెళ్ళి అంటే భాష రాదు మనకి, తమిళ రాదు, మనం పోనీ మన ఫ్యామిలీ ఏదైనా పెద్ద ఫ్యామిలీయా కాదు, చాలా చిన్న ఫ్యామిలీ నుంచి తను వచ్చి కేవలం తను ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారనేది నాకు ఒక ముక్కలో చెప్పాడు. మా నాన్న ఆస్తంతా పోగొట్టుకున్నాడు, మాకు తినడానికి తిండి లేకపోతే ఈ కుటుంబాన్ని నేను ఎలా చూసుకోవాలి, అందుకోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి చదువుకున్నా, నా కలంలో బలం ఉంది, ఈ కలంని ఉపయోగిస్తాను అని ఆ పెన్నుని ఇంకుని నమ్ముకున్నాడు. చెన్నై దిగాడు, పర్చూరి బ్రదర్స్ దగ్గర తను అసిస్టెంట్గా ఉంటూ వాళ్ళు రాసింది మొత్తం అదంతా కాపీ చేసి అన్ని సినిమాలకి ఇవ్వటం, సీన్స్ తీసుకెళ్ళి తర్వాత
ఏమయ్యా మురళి, నువ్వు ఇలాగే అసిస్టెంట్గా ఉంటావా లేకపోతే ఏదైనా సినిమా రాస్తావా అంటే లోపల ఉందని నాకు కూడా రాయాలని. అంటే ఏం రాస్తావు నువ్వు అన్నాడు. అనగానే తన మొదటి చిత్రం పోలీస్ బ్రదర్స్, అంతేనా? పోలీస్ బ్రదర్స్ సినిమాతోటి పోసాని కృష్ణ మురళి తన పేర్లో ఉంది. పోసాని పి పోలీస్ అంటే ఒక రకంగా చెప్పాలంటే సెంటిమెంట్ తనకి. ఆ ఒక పెన్ను పోసాని పోలీస్ బ్రదర్స్ ఈ మూడు పీలు కలిసి దాంతో పబ్లిక్లో వెళ్ళాడు తను. పోసాని కృష్ణ మురళి దగ్గర ఓకే ఇంత విషయం ఉందా, ఓకే మనం ఎందుకు ఇవ్వకూడదు అవకాశం అని పెద్ద పెద్ద హీరోల సినిమాలు తనకి రావటం. అక్కడి నుంచి రైటర్గా, డైరెక్టర్గా, నిర్మాతగా, ఒక ప్రొడ్యూసర్గా తను సినిమా చేసిన అప్పుడు కూడా నేను తోటి కళాకారుని కదా, నేను అంత ఇచ్చుకోను, నేను ఎంత ఇస్తా, మీరు యాక్ట్ చేయండి, యాక్ట్ చేయకపోతే మానేయండి అని ఎప్పుడూ లేదు. ఏ ఆర్టిస్ట్ ఎంత తీసుకుంటారో తనకు తెలుసు. అంతే డబ్బులు ఇచ్చాడు, ఎవరికి ఎగ్గొట్టడం కానీ. సినిమా ఫ్లాప్ అయిపోయినా కూడా తన ప్రాపర్టీ అమ్ముకొని అప్పు తీర్చాడే తప్ప ఎవరికి కూడా నేను డబ్బు ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే తను చాలా సైలెంట్గా ఉంటాడు, తను ఎవరి జోలికి వెళ్ళడు, షూటింగ్కి వస్తాడు, పని చూసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఆ ఆర్టిస్ట్ గురించి కానీ, ఒక రైటర్ గురించి కానీ, ఒక డైరెక్టర్ గురించి కానీ ఇలా ఈ మాటలు అక్కడ, ఆ మాటలు ఇక్కడ తను ఎప్పుడు లేదు. రావటం, షూటింగ్ చేసుకోవటం, వెళ్ళిపోవటం. ఆయన ఇంకోటి ఏంటంటే మన పని మనకే తప్ప అవతలలోళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉంటే మనకి చేతంది సాయం చేయాలి. ప్లస్ తను చేసే సాయం ఎవరికి కూడా చెప్పుకోడు, చాలా సాయం చేస్తున్నాడు. ఎందుకంటే నేను ఈ విషయం చెప్తున్నాను, తమ్ముడు నేను పలానోళ్ళకి సాయం చేశా, నీకు ఆ గుణం ఉంది కాబట్టి నీకు వీలుంటేనే చూడు, దీంట్లో ఇబ్బంది లేదు, ఫోర్స్ లేదు అని చాలాసార్లు చెప్పడం జరిగింది. అందుకోసం భగవంతుడు తనకి నాయక్ అనే సినిమాతోటి ఈ రోజున ఒక అద్భుతమైన కమెడియన్ అయిపోయి ఇంతమంది కమెడియన్స్లో తను ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ పక్కన పెడితే తను ఏంటంటే హ్యూమన్ బీయింగ్గా ఈజ్ అ వెరీ జెంటిల్మెన్. అండ్ ఈ కథ ఆయన్ని నమ్ముకొని వచ్చిన నిర్మాతలకి చెప్పి ఈ సినిమా తీద్దాం, ఈ కథ తీద్దాం అని చెప్పడం జరిగింది. ఎంతోమంది ఆర్టిస్టులు ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. సో ఆయన్ని నమ్ముకొచ్చిన నిర్మాతలందరికీ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్, ఇది పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. జీవా గారు మీరు మాట్లాడాలని కోరుకుంటున్నాం సార్. ఆహ్వానితులందరికీ, మీడియా వారికి, వేదిక నిర్వహించిన అందరికీ నా నమస్సులు. ఒక ఆయన పిడుగులు గురిపించి వెళ్ళిపోయాడు. వాస్తవర్షమ రెండవది చాలా కూల్గా విషయాన్ని విపులీకరించాడు అందరూ. గ్రేట్ ఆర్టిస్ట్ అహ్లీ గారు, తర్వాత బాబుమోహన్ గారు చెప్తారు మిగిలినవి. నేను క్లుప్తంగా చెప్తాను, ఆయన తను అనుకున్నది, తను నమ్మిన సిద్ధాంతాన్ని నిర్భయంగా, నిస్సంకోచంగా చెప్పి బహు కొద్ది మంది వ్యక్తుల్లో చిత్ర పరిశ్రమలో పోసాని గారు, ఇది ముఖస్థుతి కాదు, నేను ఇష్టపడే బహు కొద్ది మంది వ్యక్తుల్లో నా సోదరుడు పోసాని గారు. అహంకారం కానీ, భేషజం కానీ లేనిపోని ఆపాదించుకోవడం, అతని జీవన విధానమే అద్భుతం. సో అతను చేసిన ఇది కూడాను మహా అద్భుతం. ఓటరుకు, రాజకీయ నాయకులకు నా డబ్బింగ్ వరకు చెప్పాను, మిగిలిన నేను గమనించిన సినిమా ఎలా ఉంటుందన్నది. బట్ అద్భుతం, మహా అద్భుతం అవుతుంది, అది విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముఖ్యంగా నా సోదరుడు పోసాని గారికి, ప్రెస్ మీడియా వారికి అందరికీ నా నమస్కారం. నా తమ్ముడు అలీ చెప్పాడు ముందే, పోసాని గారి ఫస్ట్ పిక్చర్ పోలీస్ బ్రదర్స్లో నేను కూడా నటించాను. అప్పటి నుండి పోసాని గారి టేస్ట్ అంటే ఎలా ఉంటుందో బాగా తెలిసిన వాడిని. ముక్కుసూటిగా మాట్లాడతాడు, మనసులో ఏముండదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు. కాకపోతే కొందరికి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే చాలా నిష్ఠూరం, ఉన్నది లేనట్టుగా మాట్లాడితే చాలా సంతోషం. ఫ్రాంక్గా మాట్లాడితే ఇష్టం ఉండదు, చాపకిండి నీళ్ళలా మాట్లాడితే చాలా సంతోషిస్తారు.
సరే ఎందుకు నాకు కూడా కొద్దిగా అది గెట్టదు, ఇంకా తమ్ముడు కూడా అది గెట్టదు. సరే మాదొక మాదొక స్కూలు, చాలా రోజులైంది మంచి వేషాలు వేసి ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా ఏంటి సినిమాల్లో నటించట్లేదు, ఏంటి సినిమాలో నటించట్లేదు, మంచి క్యారెక్టర్లు రాక నటించలేదని చెప్పాను. చెప్తూ 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 కూడా బోరు కొట్టింది. ఈ బోరు కొట్టిన టైంలో తమ్ముడు పోసన్ గారికి ఫోన్ వచ్చింది, అన్న మన సినిమాలో చిన్న వేషం వేయాలన్న అన్నాడు. అరే దొరికింది ఛాన్స్ అనుకున్నాను, పోసన్ గారి సినిమాలో మంచి క్యారెక్టర్ ఉంటేనే నన్ను పిలుస్తారని తెలుసు కనుక అబ్బా మంచి క్యారెక్టర్ కూడా దొరికింది అనుకున్నాను. సరే అది కూడా మళ్ళీ నా తమ్ముడు ఆలి నేను కాంబినేషన్ అలాగే జీవ అన్న ఇంకా సంతోషం. అది ఇది దమ్క బిర్యానీ అంటారుగా కుండ బిర్యానీ, దమ్క బిర్యానీ చెప్తాం ఇవన్నీ తెచ్చి తినిపిస్తాడు దుర్మార్గుడు, ఆ టేస్ట్ అన్నీ అక్కడ ఉన్నాయి. ఆ బిర్యానీ దొరికింది అనుకున్నాను అబ్బా అనుకున్నాను, చాలా సంతోషం. ఆ ఉన్న 3-4 రోజులు ఎంత ఎంజాయ్ చేశాను, నాకు కొంచెం ఒంట్లో బాగోలేదు అక్కడ తిరిగి తిరిగి ఆడిపోయాను. ఇక యాక్టింగ్లోకి వెళ్ళేసరికి తృప్తి కలిగిన క్యారెక్టర్ వేశాను. నేను చాలామంది చెప్పాను, ఒక చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్తో మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాను, సినిమా హిట్ అయితే మాత్రం మళ్ళీ జడ్జినగర్ జనరే అని కూడా చెప్పాను. ఒక గ్రామీణ ప్రాంతం ఒక రైతు, అతనుకున్న సమస్య నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు అనుకోకుండా 2 కనపడి 3 కనపడి నేనే నవ్వుకున్నాను. అంత గమ్మత్తుగా మోళ్ళు చేశారు పోసన్ గారు. ఎవరిని ఉద్దేశించో దేన్ని ఉద్దేశించో దేశం గురించో ఆకాశం గురించో నక్షత్రాల గురించో కాదు, కానీ ఒక రైతు సమస్య ఇది, దేనికి కాంట్రవర్సీ కాదు. అలా క్యారెక్టర్ సాలి గారి క్యారెక్టర్ కానీ నా క్యారెక్టర్ కానీ జీవా గారి క్యారెక్టర్ కానీ చాలా చక్కగా మా సీన్లని చాలా చక్కగా వచ్చాయి. మంచి క్యారెక్టర్ ఇచ్చిన మనసున్న నా పోసాని మురళి గారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రొడ్యూసర్లకు కూడా డెఫినెట్గా ఈ పిక్చర్ తప్పకుండా హిట్ అవుద్దని ఎందుకో నా మనసాక్షి కొట్టుకుంటుంది. ఇక దీన్ని ఈ చిలబల పలవలకాలు ఎప్పుడు ఉంటూనే ఉంటారండి, అది మామూలే. నేను కూడా చూస్తూనే ఉన్నాను 30-40 నుంచి కనుక వాటికి ఆ భగవంతుడు తావివ్వడని దీంట్లో ఉన్న మంచికి తావిస్తాడని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ పోసాని గారికి ప్రొడ్యూసర్స్కి మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. పాత్రికేయ మిత్రులకి, మీడియా వారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, ముఖ్యంగా మా డైరెక్టర్ పోసాని కృష్ణమూలి గారికి, అలీ గారికి, జీవా గారికి, బాబుమోహన్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, రామ్ సత్యనారాయణ గారికి, అందరికీ కూడా, చిరవూరి గారికి, ఉద్ధవ్ గారికి, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. పోసాని గారు నాకు డైరెక్టర్గా కాకముందర రైటర్గా నాకు చాలా సినిమాలు హిట్స్ ఉన్నాయండి, ప్రేసిరా, వేలక్, శివయ్య, అన్ని బ్లాక్ బస్టర్స్. అప్పటి నుంచి మా ట్రావెల్ ఆయనతో ట్రావెల్ అవుతూనే ఉన్నాను. అండ్ అలాగే ఆయన డైరెక్టర్ అయిన తర్వాత ఆపరేషన్ దుర్యోధన ఎంత పెద్ద హిట్ మీ అందరికీ తెలుసు, అందులో ఎస్పెషల్లీ సాంగ్ అండ్ ఆర్ఆర్ చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. అండ్ ద సెకండ్ మూవీ దుశ్శాసన, ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ ముఖ్యమంత్రి గారు మీరు మాట ఇచ్చారు. అంటే బయట చేసే సినిమాలు వేరు, పోసాన్ గారు సినిమా అంటే నాకు జనరల్గా ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చిందండి, ఎందుకో వణుకొస్తుంది అదేంటో నాకు ఇప్పటికే అర్థం కాదు. అంటే ఏమంటారో ఏంటో ఏం మాట్లాడతారో నాకు తెలీదు, బట్ ఎప్పుడు కూడా ఏ అమ్మా బాగున్నావా, బిజీగా ఉన్నావా, మాట్లాడొచ్చా, ఇలాగే స్టార్ట్ చేస్తారు, స్టార్ట్ చేసి చెప్పాలనుకున్న చెప్పేస్తారు. బట్ వెరీ హార్డ్ వర్క్, వెరీ అంటే పని మీద ఎంత కాన్సన్ట్రేషన్, ప్యాషన్. జనరల్గా నేను చాలా సినిమాలు చేశాను కదా, 75 చేశాను. డైరెక్టర్ వస్తే జనరల్గా ఏం సార్ బాగున్నారా, ఇంకేంటండి విసే, అబ్బే అయ్యే ఉండవు, అమ్మా ట్యూన్ అయిందా, రికార్డింగ్, అంతే. ఇంకేదన్నా అడుగుదాం అనేసరికి లేచి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో వర్క్ 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 అది తప్పితే ఇంకొకటి ఆయనలో నేను చూడలేదు, అంత డెడికేటెడ్గా ఆయన వర్క్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆయన నన్ను పిలిచి సినిమా చేస్తున్నప్పుడు ఆ 3 సినిమాలు కూడా ఆయన కళ్ళల్లో కానీ మాటల్లో కానీ నా మీద ఉన్న చాలా నమ్మకం కనపడింది. ఆ నమ్మకాన్ని డెఫినెట్గా నేను మొమ్మ చేయలేదు, ది బెస్ట్ నేను ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ సినిమాకు మాత్రం 2 పాటలు అండి, మొమేత్ ఖాన్తో 2 సాంగ్స్ అండ్ ఆర్ఆర్ బేస్డ్ సినిమా. ఎక్కడ కూడా ఇలా వెళ్ళలేదు, ఇలా వెళుతూనే 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 పీక్స్లో వెళుతూనే ఉంది. చాలా హెవీ సినిమా,
ఒక 15-20 డేస్ ఇస్తారేమో ఆర్ఆర్ కనుకున్నా, సినిమా చూడగానే ఏమో 4 రోజులు అయిపోద్దా అని అడిగారు. నాకు అర్థం కాలేదు, కాసేపు మెంటలు వచ్చింది, సార్ 4 రోజులు ఎలా సార్, హెవీ సినిమానా, టైం దగ్గర పడిందమ్మా, అర్జెంటు, నువ్వు చేయగలవు అని అన్నారు. ఓకే, ఆ మాటకి చేయగలవు అన్న దాంట్లో 4 రోజులు కాదు, 8 డేస్లో నేను ఆర్ఆర్ చేసి ఇచ్చాను. చాలా హెవీ మూవీ, ఐ థింక్ ఐ డిడ్ మై బెస్ట్. ఎందుకంటే ఎప్పుడైనా సీన్ బాగుంటే డెఫినెట్గా ఆర్ఆర్ డెఫినెట్గా బాగుంటుంది. సో ఇందులో ప్రతి సీన్ కూడా చాలా పవర్ఫుల్గా ఆయన తీశారు, ప్రతి పవర్ఫుల్గా ఉన్నాయి డైలాగ్స్ కూడా. అండ్ ఈ సినిమా డెఫినెట్గా మంచి హిట్ అవుతుందని నమ్ముతూ అవకాశం ఇచ్చినందుకు ప్రసన్న కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్ ది బెస్ట్. అత్యంత మహారాజు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఒక నిర్మాత హిట్ సినిమా తీద్దామని డబ్బుకి వస్తే హిట్ సినిమా తీయలేడు, దానికి ఒక అద్భుతమైన డైరెక్టర్ ఉంటేనే సినిమా హిట్ సినిమా తీయగలరు. అలాగా హిట్ తీయాలనుకుంటే తీయగలిగిన శక్తి ఉన్న దర్శకుడు మాత్రం ఓన్లీ పోసన కృష్ణమూర్తి గారు. ఇందాక పెద్ద చాలా విషయాలు చెప్పారు, చెప్పిన మళ్ళీ చెప్పకుండా ఒక క్వశ్చన్ చెప్తా. ఆయన ఆపరేషన్ దుర్యోధన ఎంత పెద్ద హిట్టో, ఈ సినిమా అంతకు మించి పెద్ద హిట్ అవుతుందండి. అది పోలీస్ వర్సెస్ మినిస్టర్స్ తీసిన సినిమా ఇది, ఇది పాలిటిక్స్ వర్సెస్ పబ్లిక్ తీసిన సినిమా ఇది. డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుంది సినిమా. కథ గురించి వాటి గురించి నాకు అన్నీ తెలుసు. ఇంకా ఈయన పోసన కృష్ణమూర్తి గారి సినిమా అంటే చిన్న సినిమా కాదు, అది బడ్జెట్ సినిమా, పెద్ద బడ్జెట్ సినిమా అది. ఎందుకంటే దాంట్లో 20 మంది ఆర్టిస్టులు ఉన్నారు, అందరూ ఆలీ గారు, జీవా గారు లాంటి, బాబుమోహన్ గారు లాంటి, ఎంతోమంది విజయచంద్ర గారు, చాలామంది సీనియర్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు, 20 మంది ఆర్టిస్టులు ఉన్న సినిమా. అలాగే ఇంకా టెక్నీషియన్ విషయానికి వస్తే మన శ్రీలక్ గారు కానివ్వండి, లేదా కెమెరామెన్ రాజా కానివ్వండి, అలాగే ఉద్ధవ్ కానివ్వండి, వీళ్ళందరూ సీనియర్స్. ఎక్కడ ఎవరికి రాజీ పడకుండా సినిమాను ఒక సినిమాలాగా అద్భుతంగా తీసే వ్యక్తి మా పోసన కృష్ణమూర్తి గారు. ఇకపోతే ఆయన వేషాలు వేసినప్పుడు ఆయన ఇందాక చెప్పినట్టుగా మెంటల్ కృష్ణ లేకపోతే జెంటిల్మ్యాన్ ఇలా చాలా వేషాలు వేశారు, కానీ ఒరిజినల్గా ఆయన చాలా భయస్తుడు, చాలా నెమ్మదిస్తుడు, చాలా మంచివాడు అండి. ఎందుకు అంత మంచివాడు అంటే మనం ఊహించలేనంత మంచివాడు అండి. ఆయనకి చీమకు అపకారం కూడా చేయడం ఎరగని మనిషి ఆయన. నాకు సుమారుగా 13-14 సంవత్సరాల నుంచి నాకు మంచి మిత్రుడైన, నేను కూడా ఆయన ప్రేమించే మనిషి. ఆయన ఐ లవ్ యూ రాజా అంటాడు, అది నిక్నేమ్ అది ఆయనకి. కానీ ఆయన అంతనే లవ్ చేస్తాడు, ఆయన మనల్ని కూడా లవ్ చేయించేలా చేస్తాడు. అందుకని ఆయన లవ్ ఐ లవ్ యూ రాజా అని ఆయనకి ట్యాగ్ పెట్టినారు. ఆయన ఒక మంచి వ్యక్తి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే డే అండ్ నైట్ కష్టపడి బ్రహ్మాండమైన సినిమా తీశారండి. నేను కూడా సినిమా చాలా వరకు చూశాను. ఎంత అద్భుతమైన సినిమా అంటే ఇది మళ్ళీ మరో బ్లాక్ బస్టర్ సినిమా. ఇది ఏ పార్టీకి కొమ్ము కాసే సినిమా కాదు, ఏ పార్టీకి జెండాలు పెట్టే సినిమా కాదు. ఎందాక చెప్పినట్టు మన ఆర్నామూర్తి గారు చెప్పారు, ఇంటి రామారావు మీద తీశారు అలాగే, అసలు ఇది ఏ పార్టీకి ఏ వ్యక్తికి సంబంధించిన సినిమా కాదండి. ఏ ముఖ్యమంత్రి అయినా సరే, వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, రాజశేఖర రెడ్డి గారు అవ్వచ్చు, రాబోయే ఇంకో ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ముఖ్యమంత్రి గారు మీరు ఆ మాట ఇచ్చారు అని ఒక ఆడియన్స్ చెప్పే దానికి సమాధానం ఏంటి, ఆ మాట నిలబెట్టుకున్నారా లేదా, ఎందుకు నిలబెట్టుకోవాలి, ఎలా నిలబెట్టుకోవాలి అని చెప్పేటువంటి కథ. బ్రహ్మాండమైన కథండి ఇది. అంత అద్భుతమైన సినిమా తీసినందుకు పోసన కృష్ణమూర్తి గారిని మరీ అభినందిస్తున్నాం. అందరూ సీనియర్ ఆర్టిస్టులు దీంట్లో యాక్ట్ చేశారు. ఇకపోతే ఇందాక ఆలీ గారు చెప్పారు, ప్రతి ఆర్టిస్ట్ కూడా పేమెంట్ అనేది ఎవరైనా తీసుకుంటే అంతే ఇస్తారు తప్ప నేను కూడా ఆర్టిస్ట్ కాబట్టి తగ్గించేద్దామని ఆలోచన లేదన్నారు. అది 100% నిజమండి. ఏ వ్యక్తిని బేరమాటం రాదానికి నేను చెప్పాలంటే, ఎందుకంటే నేను ఆర్టిస్టే కదా, నేను పేమెంట్ తీసుకున్నాను కదా, వాళ్ళకి ఎందుకు తగ్గించాలి అనుకునేంత గొప్ప స్వభావం ఉన్న మనిషి పోసన కృష్ణమూర్తి గారు. ఇంకో విషయం ఏంటంటే, నేను ఆయనతో 2-3 సినిమాలు చేశానండి. నేను పోసన గారు ఎంత తీసుకున్నారు పేమెంట్ని అడిగి దానికి రెట్టింపు ఇచ్చి నా సినిమా చేయాలన్నాయని అడిగాను. ఎందుకు అంత ఇస్తున్నావు, నీకు వర్కౌట్ వద్దా అన్నారు. నాకు మీరు యాక్ట్ చేస్తే నాకు లాభం వస్తానే, డెఫినెట్గా చేయాలనే బతిమలితే నాకు సినిమా చేశారు. ఆ సినిమాలో నాకు బ్రహ్మాండమైన ప్రాఫిట్ వచ్చింది. కారణం ఏంటంటే అతనికి పేమెంట్ ఎక్కువ ఇచ్చిన భయమే, తక్కువ అంటే ఎవరికి దమ్ము ఉండదు. అలాగా నేను నా సినిమాలో ఎంత వేషం వేయించుకోవాలి అని కోరుకున్నప్పుడు నేను అడిగితే డెఫినెట్గా నీకు నా వల్ల ఉపయోగం ఉందంటే డెఫినెట్గా చేస్తానని చెప్పి సినిమా చేశారు. ఆ సినిమా కూడా మంచి నాకు ప్రాఫిట్ వచ్చింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, బయట చూసే మనుషులు వేరుగా ఉంటారు, ఒరిజినల్గా మనుషులు వేరే ఉంటారండి. ఆయన ఎవరి జోలికి వెళ్ళడు, ఎవరితో మాట్లాడడు, ఎవరితో గొడవ పెట్టుకోడు, తేడా వస్తే చెమడలు వచ్చేసి ఆ సంగతి తేల్చే వరకు మాత్రం నిద్రపోరు. అటువంటి వ్యక్తి అంటే ఆయన ఒక కరెంటు వైర్లు అంటాడు, జాగ్రత్తగా వైర్ని తీసుకెళ్ళి ప్లగ్లో పెడితే మనకు పవర్ వస్తుంది, కంగారు పడి ముట్టుకుంటే మనకు షాక్ కొడుతుంది. ఇది ఆయన వ్యక్తిత్వం. మా పోసనాన్నకి మరీ అభినందన తెలియజేస్తూ ఈ సినిమా డెఫినెట్గా సూపర్ టాప్ హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ఇంతమంది పెద్దవాళ్ళ ముందు ఏం మాట్లాడాలో నాకు అసలు అర్థం కావట్లేదు సార్. ఫస్ట్ నేను ఒక సినిమా షూటింగ్లో కలిసాను యాక్చువల్లీ సార్ని. నేను అక్కడ కలిసినప్పుడు ఇలా ఒక మూవీ ఉందమ్మా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి అన్నారు. నేను అనుకున్నాను ఏదో చిన్న క్యారెక్టర్ అయి ఉంటుంది అని. బట్ వెళ్ళి ఆఫీస్కి కలిసిన తర్వాత కూడా నాకు స్టోరీ చెప్పినా నేను నమ్మలేకపోయాను ఫస్ట్. ఓకే, ఇంత ఇంపార్టెన్స్ ఉంటుంది, ఇంత మంచి వేషం నాకు ఇస్తారని నేను అస్సలు అనుకోలేదు.
నాకు ఎక్కువ మాట్లాడడం కూడా తెలియట్లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ అందరు చాలా సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు ఉన్నారు, అందరితో కలిసి పనిచేసే అనేది చాలా గ్రేట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకు. కానీ ఒక ఆలీ గారితో అండ్ బాబుమోహన్ గారితో మాత్రం కలిసి నేను కాంబినేషన్ సీన్స్ చేయలేకపోయాను, ఇది ఒక్కటి కొంచెం బాధగా ఉంది. బట్ సార్ మిమ్మల్ని కలిసి చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా హ్యాపీగా ఉంది సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇంత మంచి వేషం ఇచ్చారు, చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇంకే అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి గారు, మీరు మాట ఇచ్చారు ఈ సినిమా టైటిల్తో. ఎక్కడో చాలా దూరంగా హైదరాబాద్కి కొన్ని వందల కిలోమీటర్ల దూరంగా ఒక విలేజ్లో షూటింగ్ చేయడం జరిగింది. నిన్నటి వరకు నా సినిమా టైటిల్ ఇది, మా ప్రొడ్యూసర్స్ వీళ్ళు అని నేను ఎవరికి చెప్పలా, ఏ ప్రెస్ మీట్లో నేను చెప్పడం జరగలేదు, ఎవరికి నేను ఇండైరెక్ట్గా ఫీలర్ కూడా ఇవ్వలే. సినిమా అయిపోయింది, ఎవరో ఒక వ్యక్తి ఎన్నికల సంఘానికి రిపోర్ట్ చేశారు, పోసాన్ గారు సినిమా తీశాడండి, చంద్రబాబు గారిని మలైన్ చేయడానికి అంటే అన్పాపులర్ చేయడానికి, ఆయన్ని చండాలంగా చూపించడానికి సినిమా తీశారు, ఈ సినిమా మీరు రిలీజ్ ఆపండి అని ఎన్నికల సంఘానికి ఆంధ్రప్రదేశ్ రిపోర్ట్ చేస్తే వాళ్ళు నాకు నోటీసులు పంపించారు. ఆ నోటీసులు ఏముందంటే, ముఖ్యమంత్రి గారు మీరు మాట తప్పారు, ఆ టైటిల్తో అతను రిపోర్ట్ ఇస్తే దాన్ని యాస్టీస్గా ఎన్నికల సంఘం వాళ్ళు అది మంచా చెడ గుడ్డ బ్యాడా నిజమా అబద్ధమా ఏమీ విచారించకుండా ఆ లెటర్ మాత్రం పట్టుకొని నాకు నోటీస్ పంపించడం జరిగింది. నేను ఫోన్లో మాట్లాడా, పేరు రంగనాయకులు గారు, జాయింట్ సీఈఓ ఎన్నికల సంఘం. సార్, ఆ టైటిల్ మీద నేను సినిమా తీయలే, నేను ఆ సినిమా ప్రొడ్యూసర్ని కాదు, అతను ఎందుకు మీకు పిటిషన్ పెట్టడం నాకు తెలియదు, ఆ టైటిల్ మీద నేను సినిమా తీయనప్పుడు అందులో ఉన్న కథాంశం కానీ ఎవరికైనా నాకు ఏ సంబంధం లేదు గురుగారు స్పష్టంగా వినయంగా చెప్పారు. అదే మీరు లెటర్లో ఇచ్చేయండి రిటర్న్గా అన్నారు. ఆ టైటిల్ నాది కానప్పుడు రిటర్న్గా ఇవ్వకూడదు, అయినా ఎన్నికల సంఘం మీద గౌరవంతో నేను లెటర్ రాసి వాళ్ళకి మెయిల్ పంపించడం జరిగింది వాళ్ళు ఇచ్చిన అడ్రస్. ఎవరైనా సమంజసంగా ప్రవర్తించే వాళ్ళు ఇక నన్ను అడగరు, ఎందుకంటే టైటిలే నాది కాదు. అంటే వాడేవాడో టైటిల్ కూడా తెలియకుండా వాడే క్వశ్చన్ వేసుకొని వాడే ఆన్సర్ చెప్పుకొని నా మీద రిపోర్ట్ ఇచ్చాడు. జనరల్గా ఎన్నికల సంఘం ఏం చేయాలంటే, ఏముంది నీ దగ్గర ప్రూఫ్, చంద్రబాబుని విమర్శిస్తూ సినిమా తీసినట్టుగా మీ దగ్గర ప్రూఫ్ ఉందా అని అడగటం అనేది మినిమం సంస్కారం. మరి తెలుసో తెలియకో నా పంపించడం జరిగింది, రిటర్న్ ఇచ్చా. ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండోలాగి మీరు సార్ స్వయంగా రావాలి, దేనికి సార్ నేను స్వయంగా రావాలి, ఏం తప్పు చేశాను, ఏం పాపం చేశాను, ఏం క్రైమ్ చేశాను. అదేనండి మీరు ఏమంటే సార్, టైటిలే నాది కాదే, ఇప్పుడు మహేష్ బాబుకి మోహన్ బాబుకి తేడా ఉంటుందిగా, బాబులే చివరిలో ఉంటాయి, ముందు పేర్లు వేరే ఉంటాయిగా, మిక్కినేనికి అక్కినేనికి తేడా ఉంటుందిగా, చంద్రబాబుకి మోహన్ బాబుకి తేడా ఉంటుందిగా, అంత తేడా ఉంది ఆ టైటిల్కి ఈ టైటిల్కి, ఇది పాజిటివ్ టైటిల్, వాళ్ళకి తెలీదు. నేను రాలేనండి స్వయంగా, నాకు ఆరోగ్యం బాగాలేదు, స్వయంగా నేను రాను. ఇందులో మా సినిమాలో చంద్రబాబు గురించి ఏమన్నా బ్యాడ్ ఉంటే సినిమానే కాదు నన్ను కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి బ్యాన్ చేయండి అని కూడా చెప్పారు. మళ్ళీ మీకు ఈ పత్రికా ముఖంగా స్వయంగా ఎన్నికల సంఘం గారికి కానీ న్యాయమూర్తులకు కానీ న్యాయవాదులకు కానీ పెద్దలకు కానీ సంసార పెద్దలకు కానీ ముందుగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ సినిమాలో చంద్రబాబుని నేను విమర్శించడానికి ఈ సినిమా తీయలేదు, ఇందులో చంద్రబాబు గారు లేరు, ఆయన గెటప్ లేదు, ఆయన పేరు లేదు, ఆయన ఫోటో లేదు, ఆయన ఆదర్శాలు లేవు, ఆయన ఆశయాలు లేవు, ఆయన ఆలోచనలు ఏమీ లేవు, ఎన్టీ రామారావు లేడు, లక్ష్మీ పార్వతి లేడు, లోకేష్ బాబు లేడు, బాలకృష్ణ గారు లేరు, ఇది కుటుంబ కథా చిత్రం కాదు ప్రజల చిత్రం.
ఈ సినిమాలో ఏముందంటే, ఈ సినిమాలో ఉన్నది ఏం చెప్పంటే మేనిఫెస్టో. అంటే ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, ఇది ఇండియా మొత్తానికి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సినిమా. ఏ పార్టీ అయినా ఏ ముఖ్యమంత్రి అయినా, ఇదిగో ప్రజలారా మీరు నాకు ఓటేస్తే ఈ వాగ్దానాలు మీకు నేను చేస్తాను, ఇన్ని వరాలు మీకు ఇస్తాను అని చెప్పి మేనిఫెస్టో తయారు చేస్తే, గెలిచిన తర్వాత ఆ మేనిఫెస్టోలో ఉన్న అన్ని అంశాలు అన్ని వాగ్దానాలు ప్రజలకు నెరవేర్చాలి. అది ఇండియా మొత్తం అన్ని రాష్ట్రాలకు చెందే కథ ఇది. ఎవరైనా నెరవేర్చలేదనుకో అతన్ని రాజకీయ సన్యాసం చేయించాలి. రాజకీయాల్లో ఉండటానికి వీల్లేదు. ఏ ప్రజల కోసమైతే నువ్వు మాట చెప్పి మీకోసం ఐ కెన్ బ్రింగ్ ద స్టార్ ఫ్రమ్ ద స్కై అని చెప్పి అబద్ధం ఆడి ఓట్లు వేయించుకున్నావు, గెలిచిన తర్వాత ఆ కోరికలు నెరవేర్చలేదు, నువ్వు ఎందుకున్నా రాజకీయాల్లో అనేది సినిమా పాయింట్. ఈ భారతదేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కడే కాదు, చాలా రాష్ట్రాలు ఉన్నాయి 20 పైగా, అందరూ ముఖ్యమంత్రుల గురించి, ప్రజాస్వామ్యం గురించి, ముఖ్యంగా ప్రజల క్షేమం గురించి తీసిన సినిమా ఇది. మీరు చూసే ఉంటారు. ప్రజలకి నేను సందేశం ఇచ్చా, ఒక మాట చెప్పా. ఏం చెప్పానంటే మీరు కులాన్ని నమ్ముకొని ఓట్లు వేయొద్దు, డబ్బు తీసుకొని ఓట్లు వేయొద్దు, మందు తాగి వాడిచ్చిన బాటిల్ తాగి ఓట్లు వేయొద్దు, వీడు మనవాడు మా బజార్ వాడు మా ఊరు వాడు అని ఓట్లు వేయొద్దు. ఎవడైతే నీతిగా ఉంటాడో, ఎవడైతే ప్రజలకు న్యాయం చేస్తాడో సేవ చేస్తాడో అలాంటి వాడికే ఓటు వేయండి అనేది సినిమా. దీనికి చంద్రబాబు సంబంధం ఏంటి? ఎవరు భయపడతాడు నేను సినిమా తీస్తే? ఎవరు భయపడతారంటే ఎవరైతే వెధవ పనులు చేస్తారో, ఎవరైతే లంగా పనులు చేస్తారో, ఎవరైతే అవినీతి పనులు చేస్తారో వాళ్ళు భయపడతారు. చంద్రబాబు అవినీతి పనులు చేయడు కదా, ప్రజల మొత్తాలు తెలుసు కదా, చంద్రబాబు వెన్నుపోటు పొడవడు కదా, ఆయన మంచి ముఖ్యమంత్రి కదా, ఆయన ఎందుకు భయపడటం? ఆయన భయపడ్డాడని మీరు ఎందుకు లెటర్ రాయటం? నేను పుట్టి సినిమా పరిశ్రమకు వచ్చింది చంద్రబాబును విమర్శించడానికి కాదు, నేను బతకడానికి, వీలైతే కొద్ది గొప్ప ప్రజలకు మంచి చెప్పడానికి. అలాగే ఈ సినిమా తీశా. ఇందులో మరొకసారి చెప్తున్నా, చంద్రబాబు గారికి ఈ సినిమాకి నాకు ఎలాంటి సంబంధం లేదు, ప్రజలు బాగోగులు కోరి ఈ సినిమా తీశాను. మరొకసారి ఆంధ్రదేశానికి మొత్తానికి చెప్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, నా జోలికి దయచేసి రాకండి. ఇంకా చెప్పాలంటే ఇది చాలా గొప్ప కామెడీ చిత్రం, అంత కామెడీ ఉంటుంది ఈ సినిమాలో. రక్త కన్నీరు మీరు వినే ఉంటారు, నాగభూషణ గారు వేశారు నాటకం, పేరు రక్త కన్నీరు, చాలా సీరియస్గా ఉంటుంది, లోపలికి వెళ్తే అంతా కామెడీగా ఉంటుంది. సేమ్ ఈ టైటిల్ అంతే, ముఖ్యమంత్రి గారు మీరు మాట ఇచ్చారు, టైటిల్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, ఒక 2 రీళ్ళు మాత్రమే పొలిటికల్ అంశం ఉంటాయి, మిగతా 12 రీళ్ళు ఆలీ గారు, బాబుమోహన్ గారు, హేమ గారు, కృష్ణ భగవాన్ గారు అందరూ ఆల్మోస్ట్ సినిమా కామెడీ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ డ్రామా ఉంటుంది ఎక్కువ, రైతు సమస్యల గురించి, నిరుద్యోగుల గురించి, మోసం చేసిన ఒక ప్రేమికుడి గురించి, అన్నీ కలిపి ఇది సినిమా. రాజకీయం చాలా 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 తక్కువగా ఉంటుంది. ఒకటి టార్గెట్ చేయటం అనేది 100% లేదు లేదు లేదు. దయచేసి ఈ సినిమాను చూసి ఆదరిస్తారని, మీరు చాలా తెలుసుకుంటారని, చైతన్యవంతులు అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్య విషయం ఒక మాట చెప్పాలి, నేను ఇలాంటి సినిమాలకి కథలు ఎక్కువ నేను రాస్తుంటా. ఆపరేషన్ దుర్యోధన కానీ, పైతర బంధం కానీ, పెళ్లి చేసుకుందాం కానీ, మంటల కృష్ణ కానీ, ఇలాంటి ఫిల్మ్స్ ఎక్కువ. కానీ ఇది ఎంత పవర్ఫుల్ సినిమా అంటే, దీని కథా మాటలు నేను రాయలా, నా కొడుకు రాశాడు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, వాడి పేరు ఉజ్వల్. వాడు నాకంటే ఫాస్ట్, నాకంటే ఎనర్జీ, నాకంటే చాలా చాలా తెలివిగలవాడు. వాడు ఇప్పుడు హంగేరీలో ఉన్నాడు, మీడియా సైన్స్ అనేవి కోర్స్ చేస్తున్నాడు 3 ఇయర్స్. దానికోసం హంగేరీలో ఉండి నాకు వచ్చి దీన్ని కథా మాటలు నాకు ఇచ్చి, ఒరే ఇత్తి, నన్ను అరే అంటాడు, ఒరే ఇత్తి చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది. నా కొడుక్కి చంద్రబాబు గురించి ఏం తెలుసండి? 20+. వాడెప్పుడు
నాకంటే 10 ఏళ్ళు ముందు ఉంటాడు. వాడు స్వయంగా కథ చెప్పి మాటలు రాసి ఒక రికార్డ్ చేసి నా చేతికి ఇచ్చి నేను సినిమా తీసుకుని వెళ్ళిపోయి హంగేరీలో చదువుకుంటున్నాడు. అందుకని నా కొడుకుని వాడు లేకుండా మీకు పరిచయం చేస్తున్నా. వాడి పేరు పోసాని ఉజ్వల్. ఇక్కడ వచ్చేసిన మీడియా మిత్రులకు, పెద్దవాళ్ళందరూ కూడా నమస్కారం అండి. ఇక నేను చెప్పాల్సింది లేదు, డైరెక్టర్ గారే మాట్లాడిల్లు. కానీ ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్, పెద్ద స్టార్ల మధ్యలో ఏది అలీ గారు, బాబుమోహన్ గారు, జీవ గారి మధ్యలో చిన్న పావు, చిన్న ఎలుక పిల్లలాగా నేను చేసిన ఈ సినిమా పోసన్న గారు అన్నట్టుగా ఒకటే ఒక విషయం నేను అందరికీ చెప్పాలనుకున్నది. ఈ సినిమాకు పనిచేసిన ఒక ఆర్టిస్ట్గా కొన్ని సినిమాలు కొందరిని రంజింపజేస్తాయి, అంటే కామెడీ సినిమాలు కావచ్చు, సెంటిమెంట్ సినిమాలు కావచ్చు. కొన్ని సినిమాలు ఉత్తేజపరుస్తాయి, అది మనం కూడా ఇలా బతకాలరా అనిపిస్తుంది. కొన్ని సినిమాలు ఆలోచింపజేస్తాయి, ఒక దాసరి గారి సినిమా, ఒక నారాయణమూర్తి గారి సినిమా, ఒక పోసన్న కృష్ణ గారి సినిమా. ప్రతి సినిమాకు సినిమాకు వేరే ప్రకారంగా ఈ సినిమాలు కూడా ప్రతి ప్రేక్షకుడు వయసు మీదకి వచ్చి సినిమా అని తెలుసుకున్న ప్రతి ఒక్కడు ఈ సినిమా చూస్తే మనం కూడా ఇవి తెలుసుకోవచ్చురా అనే చైతన్యపరిచే సినిమా, కామెడీ సినిమా ఈ సినిమా అవుతుందని మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ నేను మీరు వచ్చి రవి థ్యాంక్ యూ. ఎప్పటికీ మీకు ఉండదు. సో మచ్ ఆల్ మీడియాస్ అండ్ ఆల్ మెంబర్స్, థ్యాంక్ యూ సో మచ్ అలీ గారు, పోసాని మురళీకృష్ణ గారు, జీవా గారు, ఆల్ ది బెస్ట్ సార్. అండ్ సో అందరు చేసిన తర్వాత నాకు అసలు మాటలు రావట్లేదు, చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. మీరు టెన్షన్ పడద్దు, ఫస్ట్ మీరు కూల్గా ఉండాలి.